సడన్గా ఏమన్నా స్వీట్ తినాలనిపిస్తే కనుక జస్ట్ 5 మినిట్స్లో కేవలం ఒక్క ఇంగ్రీడియంట్తో ఎంతో రుచికరమైన ఈ సెమియాలని మీరు తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దాం. దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా ప్యాన్ వేడి చేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేయాల్సి వస్తుంది. అందులోకి కొన్ని కొద్దిగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కల్ని, అలానే కొద్దిగా ఫైన్గా చాప్ చేసుకున్న బాదాం, పిస్తా, అలానే జీడిపప్పుని యాడ్ చేసుకొని కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని జస్ట్ 1 to 2 మినిట్స్ పాటు దూరంగా వేయించేసేసుకోండి. దీని కలర్ కాస్త గోల్డెన్ వచ్చేంత వరకు వేయించుకొని సైడ్లోకి తీసేసుకోండి. అలానే ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని సైడ్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొద్దిగా కావాలంటే నెయ్యిని యాడ్ చేసుకొని అందులోకి ఈ విధమైన రోస్టెడ్ సేమియా అండి. ఇవి అంటే ఆల్రెడీ చాలా సన్నగా ఉంటాయన్నమాట. ఇవి చూడ్డానికి చాలా పలుచగా ఉంటాయి. మీకు ఇవి ఆన్లైన్ స్టోర్స్ ఆన్లైన్లో అయినా సరే లేదా మీరు కిరాణా స్టోర్స్లో అయినా సరే వీటిని ఈజీగా తీసుకోవచ్చు. దీన్ని పర్చేస్ చేయడానికి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఓ 400 గ్రామ్స్ దాకా ఈ సేమియాల్ని యాడ్ చేసుకుని ఓ 2 మినిట్స్ పాటు ఇలానే రోస్ట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఓ 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఎక్కువ వాటర్ మనం ఇందులోకి యాడ్ చేయమండి. సో అలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 5 మినిట్స్ పాటు అలానే మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంతకుముందు ఎంతైతే వాటర్ యాడ్ చేసామో మళ్ళీ సేమ్ అంతే వాటర్ని యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుకుంటూ దీన్ని కుక్ చేసేసుకోండి ఓ 4 to 5 మినిట్స్ పాటు. ఆ తర్వాత ఇందులోకి 1 కప్ దాకా పంచదారని యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా పంచదారని యాడ్ చేసిన తర్వాత మన పంచదార ఏదైతే ఉందో అది బాగా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర షుగర్ పౌడర్ ఉంటే కనుక దానైనా సరే మీరు ఈ ప్లే దానికి బదులుగా యాడ్ చేసుకోవచ్చు. సో నీట్గా అంతటిని మిక్స్ చేసేసుకొని ఈ మొత్తం సేమియాలు మనం కుక్ చేయడాని కోసం ఓ 7 to 8 మినిట్స్ దాకా పట్టిందండి అంతే. ఆ తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేసి మీకు దీని టేస్ట్ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లు అయితే రెసిపీని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అందరికన్నా ముందు చూడడానికి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.